ఈ వేదిక మీద నుంచి, ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే, మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు పైకెత్తి ఇలా 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 అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా రెండు చేతుల పైకెత్తి ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా, కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా, కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 పోరే, రైతన్నలకు గుర్తు లేదు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు. చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం, చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు. చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం. పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వా తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు, మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను. రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు, 6 స్కీములు అంటాడు, ఇంకా 6 రావాల్సినవి ఉన్నాయని అంటాడు. రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు, మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి, చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి, చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. గతంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను బేషరతుగా చేస్తానన్న ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. మొట్టమొదటిసారి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాని ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాల గుండెలు, అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు,
జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే, జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులెందుకు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చేయలేదని అనుకుంటే, నిజంగా నువ్వు జగన్కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంతమందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను, ఎవరితో యుద్ధమయ్యా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. దుష్టచతుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. దుష్టచతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు